हेलो अंडी, वेलकम टू कल्याणी दी होम चेफ। इवाल्टि मन रेसिपीस वच्चेसी मिगिलिन इड्ली पिंडितो ऊतप्पम अलागे वेडिवेडिगा पुनुगुलनी एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम। मुंदुगा मनमु पुनुगुलनु एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम। పునుగులు బయటికి చూడడానికి క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి। అలాగే వీటిని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి। ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా దీనికోసం ఒక కప్పు ఇడ్లీ పిండిని తీసుకోవాలి। పులిసిన ఇడ్లీ పిండి అయితే మనకి పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి। అలాగే ఇడ్లీ పిండి కూడా ఇలా థిక్గా ఉండాలి। వాటర్ కలపని ఇడ్లీ పిండిని తీసుకోవాలి। ఇలా తీసుకున్న ఇడ్లీ పిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, అలాగే గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి। వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అలాగే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి। ఆల్రెడీ పిండి అనేది మనకి పులిసిపోయింది కాబట్టి బేకింగ్ సోడాని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। ఇలా వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ వేయట్లేదండి। ఒకవేళ మీరు వేసుకోకపోయినట్లయితే సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని డీప్ ఫ్రై కోసం వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి। ఈ విధంగా ఈ పిండినంతా పునుగుల్లాగా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లోనే ఎర్రగా అయ్యేంత వరకు బాగా కాల్చుకోవాలి। రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన బ్యాటర్తో కూడా పునుగులను వేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి। అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ, పునుగులు రెడీ అయిపోయినట్టే। మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఊతప్పం। ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా ఇడ్లీ పిండిని వేసుకోవాలి। ఇందులో కూడా వాటర్ని ఏది యాడ్ చేయలేదండి। ఇలా తీసుకున్న ఇడ్లీ పిండిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఆల్రెడీ ఈ పిండిలో నేను ఉప్పు వేసేసానండి। ఒకవేళ మీరు ఉప్పు వేసుకున్నట్లయితే ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోండి। ఇది మరీ పలచగా కూడా ఉండకూడదండి, కొద్దిగా థిక్గానే ఉండాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి। ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిని వేసుకోవాలి। ఈ విధంగా ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి, లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇది కాస్త మందంగానే ఉండాలి। ఇలా వేసుకున్న తర్వాత దీనిపైకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి। వీటన్నింటినీ మనము పిండిలో కలిపి కూడా ఇలా ఊతప్పం లాగా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా సపరేట్గా కూడా వేసుకోవచ్చు। ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి దీనిని వేరే వైపుకి తిప్పుకోవాలి। ఇలా టర్న్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। 1 నిమిషం తర్వాత దీనిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ, ఊతప్పం రెడీ అయిపోయినట్టే। ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే కళ్యాణి ది హోమ్ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।